Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీవీలో మాట్లాడుకుని ఇంటర్నెట్ లో ఏళ్ళ డబ్బాయిలు కొట్టుకోవడం కార్యకర్తలు ఏమైపోయారు కార్యకర్తలకు ఏం జరుగుతుంది కోవిడ్ వస్తే కార్యకర్తలు ఏమవుతున్నారు అనేటువంటి కనీసం సహా ప్రజల సంగతి వదిలేండి వీళ్ళకి ప్రజలట్లాగు పట్టరు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా అద్ద కూడా తీసుకున్నటువంటి వీళ్ళ ఇళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత ఇల్లకుందా రెండేళ్లలో మీరు చిగ్గు తెచ్చుకునే విధంగా ఐదేళ్లలో మనకు అధికారం ఇచ్చినప్పుడు కూడా 13 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు కూడా ఈ నాలుగు పదల కుర్రోడు చేసేటువంటి పనులు నేను ఎందుకు చేయలేకపోయాను నాకెందుకు ఇంత మంచి ఆలోచనలు భగవంతుడు నాకు ఇవ్వలేదు అనేటువంటి మానసిక కుంగుబాటులో మీరు ఉండటం అనేది ఇవాల అందరికీ కనబడుతుంది ఇవాల పోటి చేయలేక సిగ్గుపోతుందేమో అని చెప్పని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు తోకం ముడిచి పారిపోయినటువంటి పరిస్థితులు మేము అందరం కూడా ఇవాల చూసాం పోటి చేసే గతి లేదు దిక్కు లేదు రాబోయే 3 ఏళ్ల తర్వాత అధికారం గురించి మాట్లాడితే రేపు మహానాడులో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి అంటే అసలు వైఫల్యాలు ఏమున్నాయి 127 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం భారతదేశంలోనే ఈ కోవిడ్ సంక్షేమాన్ని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రుల కంటే కూడా మిన్నగా జగన్ మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా డీల్ చేస్తున్నాడు ఏ రకంగా కోవిడ్ ని ఎదుర్కొంటున్నాడు అధిగమిస్తున్నాడు అనే చూస్తే ఇవాల ఏ విషయంలో చూసుకున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు పరిపాలన ఎంతో గొప్పగా ఉందనేది ప్రజల శ్లాఘ అంటే ప్రజల కీర్తించేదిగా ఉందనేది ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట కాబట్టి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని మొన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో గాని ప్రతి మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని వారి తీర్పు ఏ రకంగా తీర్పు చెప్పారో మనం చూసాం 2019 ఎన్నికల్లో కంటే కూడా మిన్నగా ప్రజలు ఆదరిస్తున్నారు అనేది మన కళ్ళకు కనబడుతుంది కాబట్టి వాళ్ళ వీళ్ళ అంటే వీళ్ళు ఎంత దిగజారి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఎంత దిగజారి మాట్లాడితే ప్రజల్లో ఇంకా వారికి పుట్టగతులు లేకుండా పోతాయి అనేది కూడా మీ ద్వారా వారికి సూచన చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి హెరిటేజ్ పాల కేంద్రం పెట్టిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో గొప్పగా విరాజిల్లినటువంటి పాల వ్యవస్థ కోఆపరేటివ్ పాల వ్యవస్థ ఏమైపోయింది ఎందుకు కునారిల్లిపోయింది మొత్తం పాల కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలుగా ఎందుకు మారినాయి ఎవరు దీనికి కారణం మీ తండ్రి కారణం కదా ఇవాల కోఆపరేటివ్ వ్యవస్థలో విరాజిల్లినటువంటి పాల కేంద్రాలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో బడాబాబుల చేతుల్లో మొత్తం మీ తండ్రి కొడుకులు మీ చేతుల్లోకి వెళ్ళిపోతాం అంటే ఎవరి ఎవరిది ఎవరి కారణం ఇది మీరు కదా కారణం మీ మూలంగా మీ స్వార్థం మీ డబ్బు లాలస్తనం కదా ఇవాల కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి రైతు సంస్థలన్నీ కూడా పాల సంస్థలన్నీ కూడా ఈ రకంగా చచ్చిపోయినాయి అంటే ఎవరు కారణం కోఆపరేటివ్ వ్యవస్థలు ఉన్న షుగర్ కంపెనీలని చచ్చిపోయినాయి ఎవరు కారణం మీ సిగ్గు లేకుండా మీరు కారణమై మీ రాజకీయ అంటే డబ్బు కాంక్షతో ఈ రకంగా పతనం చేసి ఇవాళ ఇవాళ అమూల్ అనేది భారతదేశం గర్వంగా ప్రపంచ దేశాల్లో గర్వంగా చెప్పుకునేటువంటి ఒక కోఆపరేటివ్ వ్యవస్థది అది గుజరాత్లో ప్రారంభించచ్చు కానీ భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఉంది ఈ రోజుకి అది రైతుల సంస్థది దాంట్లో పాడిపోసేటువంటి సభ్యుల యొక్క సంస్థది అందరూ భాగస్వాములే అటువంటి భాగస్వామ్యం అటువంటి రైతుల సంస్థ కోఆపరేటివ్ సంస్థ బలపడితే వీళ్ళందరూ పతనం అయిపోతాం ఈ పెత్తందారులు ఈ దోచుకుంటున్న రైతు పాల రైతుల్ని దోచుకుంటున్నటువంటి హెరిటేజ్ సంస్థ లాంటి సంస్థలన్నీ కూడా దివాళా తీస్తాయని చెప్పని భయంతో మాట్లాడేటువంటి మాటలే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కోఆపరేటివ్ వ్యవస్థ బతకాలి రైతుల భాగస్వామ్యంలో ఉన్నటువంటి పాల సంస్థలే బతకాలన్న ఆలోచనతో ఏపీ డైరీ మూతబడినటువంటి వీళ్ళ దిక్కుమాలిన స్వార్థ చింతనతో మూతబడినటువంటి డైరీ వ్యవస్థలు అనేటివి కూడా మళ్ళీ జీవం పోసి వాటిని అంటే జీవం అంటే వాటిని మళ్ళీ పనిలోకి తీసుకొచ్చి తద్వారా వాటి ద్వారా
డబ్బు ఆర్జించి ఆ సమస్యల్ని మళ్ళీ జీవింపజేయాలనేటువంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు.